తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా భాస్కర కళ్యాణ మండపంలో కాకినాడలో ఇవాళ మెగా ఫైనల్ జరగబోతోంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి, మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. జై 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 గణపతి, ఓం జై గణపతి, 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 జై 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 గణపతి. జయ గణేశ, జయ కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ, గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ, గణేశ లోకన్నలు మూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపున ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి పుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాష, జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ, గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయం ఇవ్వు బుజ్జి గణేశ, గణేశ సంబోధన శివ సుతాయ, లంబోదన నివేదయ, లంబోదన శయన సుగణ గణ 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 శయన సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి నెమలేమో తంబికి ప్రథమల్లే మారలేదా, పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా, ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం, నే పరమాకు సోదర భావం, మార్పును మాలో కలిగేలా ఇవ్వు భరోసా, గణేశ గం గణపతి, గణేశ గం గణపతి, గణేశ గం 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 గణపతి, జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొత్స గణేశ, గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయం ఇవ్వు బుజ్జి గణేశ. జుమ్ 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 జ
పాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దండంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడునే ముంచాలయ్యా లోలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేష అడిగేస్తా గణేష అభయమివ్వు బుజ్జి గణేష లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాష కమర్షియల్ సినిమాలో ఉన్న పాటే కానీ ఇందులో క్లాసిసిజం చేరకుండా వాడు చేసిన మ్యూజిక్ ముందు వాడికి చప్పట్లు కొట్టండి. చాలా కష్టమైన ప్రోగ్రెషన్స్ ఇవి, పిల్లలు పాడాల్సినవి చాలా కష్టం. నేను ఒకసారి కచేరీలో పాడుతున్నప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో సీజన్డ్ సింగర్స్ ఈ కోరస్ పాడడానికి నాకు బాగా గుర్తుంది. ఈ పిల్లలు మంచినీళ్ళు తాగినట్టు పాడేశారు, అది అంత పర్ఫెక్ట్గా పాడారు. ది జస్ట్ సాంగ్ ఇట్ లైక్ ఎనీథింగ్. నేను ఇప్పుడు పిల్లలకు చెప్పింది ఏంటంటే, నా దృష్టిలో ఈ ఫైనల్స్కి వచ్చిన ఈ నలుగురు కూడా విజేతలే. ఈ నలుగురు విజేతలే. ఈ నలుగురు కూడా పాడుతా తీయగా ఈ ధారావాహికానికి అద్భుతమైనటువంటి రంగును హంగును సమకూర్చారు వాళ్ళ గాయనం వల్ల. దయచేసి మరొక పర్యాయం ఆశీర్వదించండి చిరంజీవులందరినీ కూడా. మొదటిగా ఉండి మధుర గీతాలు. ముందుగా అభిరామ్ మన ముందరికి వస్తున్నారు, దయచేసి స్వాగతించండి. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం సందీప్ చౌత, గానం బాలసుబ్రహ్మణ్యం. చంద్రలేఖ సినిమా నుంచి సాహసమే చైరా ఢింబక. కుమారి వైరా పాచిక కల్లో మెనక
కీబోర్డ్ మింగేశాడు ఇప్పుడు, అది మాత్రం గ్యారంటీ. అంటే ఎన్ని సంవత్సరాలను ప్రాక్టీస్ చేయొచ్చు, జన్మత వచ్చింది, 1 ఇయర్ కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా ఒక్క నోట్ స్లిప్ అవడానికి ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉంటాయి. అన్ని కాదు అది కూడా అనుకుండా. ఇందులో డిఫికల్ట్ పార్ట్ నేను ఫీల్ అయింది తెలిసిన లాట్, మనం పాడుతున్నప్పుడు చాలా గాలి బయటకు వెళ్తుందండి, అది కరెక్ట్గా శృతిలో పాడడం చాలా కష్టం. ఈజీ, ఏ హే 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 ఈజీ, ఈజీ చాలా కష్టం. ఇంత ఆలోచిస్తే మూడోసారి కరెక్ట్గా వస్తుంది నాకు శృతిలో, వాడు ఒక్కసారి కూడా తప్పడలేదు. ఎవ్రీ టైం కరెక్ట్గా నోట్ వెళ్ళి తగిలేసి వస్తుంది కిందకి, మధ్యలో యూడ్లింగ్ వేరే ఒకడు. అది ఏం తెలుసామని, ఈ వయసులో యోడ్లు చేయడం కష్టం అండి. యోడ్లింగ్ అంటే వాయిస్ను, దట్ స్విట్జర్లాండ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సంస్కృతి అది, వాయిస్ను బ్రేక్ చేసి ఒక నోట్ నుంచి ఒక నోట్కి వెళ్ళడం. ఆ బ్రేక్ కావాలి అది వోకల్ కార్డ్లో, ఈ వయసులో కావడం కష్టం. దానికి వాడు చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఏంటి ఆ నోట్ పాడది, అప్పుడు అప్సరసలు ఎదురు వచ్చి కన్ను కొడతారు రా. దట్స్ ఫాల్సెట్ యాక్చువల్గా, వాడు యోగ్లింగ్ పాడలేదు, కన్ను కొడతారు రా ఇది చేస్తున్నాడు. బికాస్ బ్రేక్ రాదు కాబట్టి ఈ వయసులో, అది చాలా ఇంటెలిజెంట్ ఆస్పెక్ట్ ఉంటే తప్ప రాదు. అది నాకు రాదు సార్ అక్కడ టారు రా అని పాడేయచ్చు, రా హీ సింగింగ్ ఫాల్స్ యాక్చువల్గా రే, ఇది రావాల్సింది. ఈ వాయిస్ రాదు కాబట్టి దానికి అనుసంధానంగా, దానికి ప్రత్యామ్నాయంగా అద్భుతమైనటువంటి ఫాల్స్ ఎట్లా పాడేశారు. ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ అప్లికేషన్. గాడ్ బ్లెస్ యూ. ఐ థింక్ యూ విల్ రీచ్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. థ్యాంక్ యూ. యు హావ్ ఆల్ ది క్వాలిటీస్. థ్యాంక్ యూ సార్. కొంచెం కృత్రిమంగా ఉన్నది ఏంటంటే, ఆఖరణ పాడిన వచ్చిన ఆ నవ్వు, అది కష్టం. నేనే ఎన్ని టేకులు తీసుకున్నాను, దానికి రంగారావు గారిలా కావాలని అడిగారు అక్కడ ఆ పాతాళ్ళ భైరవుని. ధైర్యం ఇలాగ పాట పాడుతూ ఎలా అది మధ్యలో చాలా కావాలి. ఈ చిన్న వయసులో అది రావడం కష్టం, అందుకని కొంచెం అది ఆర్టిఫిషియల్గా అనిపించవచ్చు, అయినా పర్వాలేదు, ప్రయత్న లోపం లేదు. అక్కడ మంచి పాటతో మొదలెట్టాం, చాలా సంతోషం. థ్యాంక్ యూ. శుభం భూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. పాడుతా తీయగా కార్యక్రమానికి రాష్ట్రేతర ఊళ్ళ నుంచి కూడా వచ్చినటువంటి అభిమానులు ఉన్నారు. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు. అందులో డాక్టర్ జేపీ వైద్య, మెడికల్ డాక్టర్ ఆయన, మహారాష్ట్ర, మాతృభాష మరాఠీ, తెలుగు మీద ఉన్న మక్కువతోటి తెలుగు నేర్చుకుని చాలా అందంగా క్యారికేచర్స్ బొమ్మలు వేస్తారు. బాపు గారు రమణ గారు అభిమానించినటువంటి మహానుభావులు. డాక్టర్ జేపీ వైద్య, ఇటీవల మనల్ని వీడిపోయిన దేవుడు బాపు గురించి ఒక 4 లైన్లు రాశారు ఈయన, చాలా చాలా ఆర్ద్రతతో రాసినటువంటి గేయం, మీకు చదివి వినిపిస్తాను. తెలుగునాట ఈ పూట మాట కరువైంది, రంగులు లేక కుంచె కనుమరుగైంది. తెలుగునాట ఈ పూట మాట కరువైంది, రంగులు లేక కుంచె కనుమరుగైంది. మాటలతో గీతలు ముచ్చట్ల కోసం దిగంతాల కవలికి పయనమైంది. మాటలతో గీతలు ముచ్చట్ల కోసం దిగంతాల కావలికి పయనమైంది. మరి సంద్రమంత దుఃఖం ఆవరించుకున్న క్షణాల్లో తెలుగింట నేడు ముత్యాల ముగ్గులేవి. సంద్రమంత దుఃఖం ఆవరించుకున్న క్షణాల్లో తెలుగింట నేడు ముత్యాల ముగ్గులేవి. పెళ్లి పుస్తకంలో తడిసిన పుటల అందాలేవి. శ్రీరామరాజ్యం కళ తప్పిపోయింది, తెలుగింట కళ్ళ తడిలేని గుండెలు ఏవి. కళా కవలలు లేని బీడువారిన నేటి తెలుగు నేలలో కవిత్వం రాసే కళలు ఏవి. ఎంత ఆర్ద్రతతో రాశారు, ఆర్ద్రతతో పాళి ముంచి రాశారు, ఆ కుంచితోనే బొమ్మ కూడా వేశారు. ఆయనకు నాకు నిజంగా సంగీతపరంగా అనుబంధం ఏర్పడడానికి కారణం మెహదీ హసన్ గారు. ఆయన గజల్స్ అంటే ఆయనకు ప్రాణం. మేము టైం మర్చిపోయి ఎన్ని గంటల సేపు ఆ సంగీతాన్ని వింటూ గడిపేశామో చెప్పలేం.
మా వల్ల వేదన పడింది మాత్రం ముళ్ళపూడి రమణ గారే. ఆయన అంతసేపు మేల్కొని ఉండేవారు కాదు. రాత్రి 8 గంటలకు ఆయన పెద్ద ఎంత లైబ్రరీ ఉందో చెప్పడానికి వీల్లేదు. సంగీతం ఆయన దగ్గర ఉన్నది వింటూ వేకుజాను 4:00, 5:00 అయ్యేది. మధ్యలో ఆయన ఎప్పుడు వెళ్ళారు కూడా మేము గమనించేవాళ్ళం కాదు. అంత మ్యూజిక్లో నిమగ్నం అయిపోయాం అన్నమాట. అలాగే ఇన్స్పైర్ చేస్తూ ఎన్నో వినిపించి, ఉదాహరణకి తూర్పెళ్లి రైలు నేను మ్యూజిక్ చేసినప్పుడు కూడా రఫ్తా రఫ్తా సాంగ్ వినిపించి నాకు ఇలాంటి కావాలంటే చుట్టూ చెంగావి చీర చేసి ఆ సినిమాకు నాకు అవార్డు వచ్చింది, పాటకు అవార్డు వచ్చింది. సీతాకళ్యాణం అప్పుడు గంగావతరణం పాట రికార్డ్ చేస్తున్నాం నేను, శ్రీనివాస్ గారు, సుశీలమ్మ గారు, తర్వాత రామకృష్ణ తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన శివుడు గంగను ఆహ్వానించేటప్పుడు ఆ పర్టికులర్ ఖండిక నాకు వచ్చింది పాడడానికి. జయ గార్డెన్స్లో రికార్డ్ చేస్తున్న మహాదేవన్ గారిది. ఆయన అనుకున్న ఎక్స్ప్రెషన్ దొరకట్లేదన్నమాట. ఆయన ఏం చేశారంటే గబగబా ఒక పేపర్ మీద శివుడు ఎలా నించుని ఉంటాడని ఒక బొమ్మ వేసి నాకు ఇది కావాలి బాలుగారు అన్నారు. అంతే, ఇంకేం లేదు. అది చూస్తే శివుడు ఇలా, రా గంగా నిన్నేంటి, మీ తల్లిని కూడా భరించగలదు నా జటాజూటు అన్నట్టుగా ఇలా చూస్తూ ఉంటారన్నమాట. అది చూశాక అసలు ఉప్పొంగిపోయిన వాడు ఎవరు ఉండరు. బాపు గారి చేత బొమ్మలు వేయించుకోవడం గొప్ప విషయం. నా బొమ్మ వేశారు, ఆయన బొమ్మలో సంగీతం చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు, నన్ను ఒక తమ్ముళ్ళ పొదుపుకున్నారు. చాలా మితభాష ఆయన. భారతదేశం అందులో ఆంధ్రదేశం చేసుకున్నటువంటి పుణ్యం ఇలాంటి బాపు అనేటటువంటి ఒక మహానుభావుడు మనకు కలగడం, జాతి చేసుకున్న అదృష్టం అని చెప్పగలను. చేతికి గాజున్న కళ్ళకు కాటు కల నుదుటికి తిలకముల రాధకుమారుడు. సదా ధన్యవాదే భై భై, నమస్కారం. తర్వాత మాన్య చంద్రన్ ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన. ఇది కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్, గానం ఉషా ఆర్పి పట్నాయక్ బృందం, మనసంతా నువ్వే అన్న సినిమా నుంచి చెప్పవే ప్రేమ. Oh,
వెరీ గుడ్. అక్కడ కొంచెం స్వరస్థానాలు అక్కడక్కడ రెండు మూడు చోట్ల శృతి మిస్ అయింది, అంత అదర్వైజ్ పర్ఫెక్ట్. ఈ సాంగ్ ఎలా పాడాలో అలా పర్ఫెక్ట్గా పాడారు. ధన్యవాదాలు. సుందరామూర్తి అంటే మా అందరికి ప్రాణం, చచ్చిపోతాం అందరం. ఆయన చచ్చిపోయాడు, ఇంకా బతుకున్నాం మేము ఆయన జ్ఞాపకాలతోటి. ఆ తర్వాత మా సీతారాముడు ఎంత తాపత్రయపడతాడు ఒక పాట రాయడానికి అని. ఒక చరణంలో కనీసం ఒక రెండు పంక్తులైనా ఒక కొత్త థాట్ని తీసుకొస్తే చాలు పాట పండిపోతుందండి. ఇప్పుడే నువ్వు ఇలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. మామూలుగా రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది, ట్యూన్కి నువ్వుప్పుడే ఇక్కడికి వచ్చి వెళ్ళావన్న సంగతి గాలిలో తన పరిమళం వీడికి తెలిసింది అన్న థాట్ వాజ్ సంథింగ్ వెరీ 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 రొమాంటిక్, వెరీ వెరీ రొమాంటిక్. అలాగే నీ తలపులు చినుకుగా దాచిన బరువు ఎంత పెరిగినో నిన్ను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా. వాట్ ఎ బ్యూటిఫుల్ థాట్. నీ తలపులు చినుకుగా దాచిన బరువు ఎంత, ఆ చినుకు చినుకు సముద్రం అయిపోయి ఆ తలపులు బరువు ఎంత పెరిగిందో చెప్పడానికి వీల్లేదు. అయినా నువ్వు నిన్ను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా, స్నేహమా నీకు తెలిపేది ఎలా. బ్యూటిఫుల్ థాట్. చరణానికి ఒక్క థాట్ చాలు ఇలా ఉంటే. అందుకని సీతారాముడు ఆల్వేస్ స్పెషల్, అంత బాగా రాశాడు. చక్కటి స్వీట్ మెలడీ, దాన్ని చాలా నీట్గా స్వీట్గా నీలాగా ప్రజెంట్ చేసావు తల్లి. గాడ్ బ్లెస్ యూ. తర్వాత మనముందరికి భవ్యశ్రీ గీతిగా వస్తోంది. తను ఎంపిక చేసుకున్న పాట సంగీతం శ్రీనివాసరావు గారి రచన, మాధవపెద్ది సురేష్ సంగీతం, చిత్ర గారు బృందం పాడిన పాట. భైరవ దీపం సినిమా నుంచి విరిసినది వసంత గానం. అందులో ఉన్న అమ్మాయి లాగానే మేకప్ చేసుకోవాలా, అలాగే రోజేలాగా కదా, కళ్ళజోడు లేదంతే. భైరవ దీపంలో కళ్ళజోడు పెడితే బాగుండదు కదా, ఓన్లీ కాంటాక్ట్ లెన్సెస్. ఆల్ ది బెస్ట్ టు యూ.
la 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 మాయ చేసిన దగ్గర ఇక్కడ మాయ చేసేవి ఏదో చిన్న తేడా ఏంది. బిగినింగ్లో కొంచెం హిక్అప్స్ ఉన్నా తర్వాత బ్యూటిఫుల్గా పాడే. గుడ్, థ్యాంక్ యూ సార్. పరువాల వాహిని ప్రవహించే ఈవని ప్రభవించే ఆమని అది ఎలా పాడుతున్నావు తల్లి? పరువాల వాహిని ప్రవహించే ఈవని ప్రభవించే చివరి సంగతి ఇంకొంచెం క్లారిటీ కావాలి. నీకే తెలుస్తుంది ఆమని. ట్రై చేయండి ఒకసారి. అంతవరకు ఓకే. అది కొంచెం క్లీన్గా రావాలి. వేళ్ళు బాగా కదిలే, చాలా ఫార్ బెటర్. నీకు అది కొంచెం శృతి జాస్తి అక్కడ. ఇది వదిలిపెడితే నాకు ఇంకేమి నాకు ఏమీ కనిపించలేదు తప్పులు. మరోవారు నాకు నచ్చింది ఏంటంటే ఇలాంటి పాటలు నవ్వుతూ పాడాలి. నువ్వు చక్కగా నవ్వుతూ పాడుతున్నావు ఈ పాట. వెరీ నీట్, వెరీ క్లీన్ ప్రజెంటేషన్. చాలామందికి ఈ పాట సంగీతం శ్రీనివాసరావు గారు రాసింది అని చాలామందికి తెలియదు. ఆయనకి భాష మీద కూడా చాలా చాలా పట్టు ఉన్నది, సంగీతం మీద చాలా పట్టు ఉంది. చాలా బాగా పాడతారు. ఋతువు మహిమేమో విరితేనే జడివానై కురిసి తీయగా లతలు పెనవేయ మైమరచి మురిసేను తరువు హాయిగా. మన లక్షణ సాహిత్యం అంటాం. శబ్దం కూడా యతి ప్రాసలు ఎక్కడో ఎన్నో అక్షరం మనకు తెలియాల్సిన అవసరం లేదు. వినగానే ఋతువు మహిమేమో విరితేనే జడివానై కురిసి తీయగా లతలు పెనవేయ మైమరచి మురిసేను తరువు హాయిగా రాచిలుక పాడగా రాయంచాడగా. ఆయనకు తెలుసు షార్ట్స్ ఏం తీసుకుంటాడని, దానికి కావాల్సిందే ముందు రాసేసుకున్నాడు. రసలీల తోడుగా తనువెల్ల ఊగుగా మారుడే సుకుమారుడై జతకూడి మాయగా. ఆయన ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలన్నీ కూడా రాసిన తర్వాతే కంపోజ్ చేశాడు మాధవిది సురేష్. మంచి కంపోజర్, చాలా చక్కటి పాట, చక్కగా ప్రజెంట్ చేశావు. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ధన్యవాదాలు సార్. తర్వాత గాయని సర్వేపల్లి శ్రేయ మన ముందరికి వస్తుంది. సర్వేపల్లి శ్రేయ తను ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం జానకమ్మ. నిరీక్షణ సినిమా నుంచి ఆకాశం ఏనాటిదో. La 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 la
ला ला लंग ला 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 आकाशम ये नाटिदो अनुरागम मानाटिदे आकाशम ये नाटिदो अनुरागम मानाटिदे आवेशम ये नाडु कलिगेनु आनाडे तेलिसिंददि आवेशम ये नाडु कलिगेनु आनाडे तेलिसिंददि आकाशम ये नाटिदो अनुरागम मानाटिदे आकाशम ये नाटिदो अनुरागम मानाटिदे రాగం పేరు కాపి అంటే ఇది ఆల్మోస్ట్ అన్ని స్వరాలు ఉన్నాయి చిన్న రిషభం తప్ప మిగతా అన్ని స్వరాలు టచ్ చేశారు ఆయన గురుగారు ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలంటే ఇది ఒరిజినల్ మలయాళ సాంగ్ ఇది ఒక్క నిమిషం రా వాడికి ఈ పాట ఎంత ఎంత బ్యాక్గ్రౌండ్తో కూడా జ్ఞాపకం ఉందో నాకు ఎలా తెలిసిందంటే ఇప్పుడు వాడిని వాచ్ చేస్తున్నాను నేను ఆ అమ్మాయి పాడుతుంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాయిస్తుంటే టోటల్ నోట్స్ అన్నీ వాడి చేతితో ఇలా వాయించేస్తున్నాడు మొత్తం వచ్చేస్తుంది ఆటోమేటిక్ అదే అంత ఇన్వాల్వ్మెంట్ ఒరిజినల్ మలయాళం సాంగ్ ఇది ఆయన చేసింది ఆయన చేసింది ఆయన అంటే తమిళనాడులో ఉండి మలయాళం సాంగ్ ఆయన కంపోజ్ చేసి దానికి నేషనల్ అవార్డు వచ్చింది అంటే వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ కంపోజ్ చేసి ఎంత ఎంత గొప్ప విషయం చూడండి ఆయనకు మూడు లాంగ్వేజెస్లో వచ్చాయి తెలుగు తమిళ్ అండ్ మలయాళం మూడింట్లోనే వచ్చాయి మహానుభావుడు అలాంటి పాట ఎంచుకున్నావు బాగా పాడు నీలు అండ్ స్వరస్థానాలు అక్కడక్కడ కొంచెం మిస్ అయింది అదర్వైజ్ గుడ్ ఓన్లీ వన్ స్మాల్ కరెక్షన్
సెకండ్ మ్యూజిక్ సెకండ్ బ్యాక్గ్రౌండ్లో ఆలా పాడు ఒకసారి. ఎందుకు నవ్వుతున్నా? ఫాల్స్ వాయిస్లో పాడు. ఏం చెప్పు, మైక్లో చెప్పు గట్టిగా. ఫాల్స్ వాయిస్లో. ఫాల్స్ వాయిస్లో ఎందుకు పాడావు? అంటే హై ఒరిజినల్ పైన ఏం బాల్స్ వాయిస్లో పాడలేదు. నువ్వు పాడు, నేను చెప్తాను ఏంటి జరిగిందని. పాడు ఒరిజినల్ వాయిస్. నువ్వు ఎలా పాడతావు అలా పాడు. నేను ఒరిజినల్ వాయిస్ ఆర్టిఫిషియల్ వాయిస్ నాకు తెలియదు. నువ్వు ఎలా పాడతావు అలా పాడు. తమాష ఏంటంటే ఇప్పుడు అది ఎక్కువ అని చెప్పి దాన్ని నువ్వు ఫాల్స్ వాయిస్లో పాడుతున్నావు కదా, ఎక్కువ సూతని. దానికంటే నెక్స్ట్ టైం వచ్చేది ఇంకా ఎక్కువ సూతుంది. అది ఓపెన్గానే పాడేవా తానానా, అది తా ఆ నోట్ ఇంకా ఎక్కువే. తానా తరే తానా, ఆ పైన టచ్ చేసేది ఫాల్స్ ఎట ఉండొచ్చు అది. లేకపోతే ఏమవుతుందంటే సడన్గా మర్చిపోయి వాల్యూమ్ తక్కువైపోయింది అనిపిస్తుంది. బట్ ఆవిడ అది కూడా ఫాల్సెటో పాడలేదు, అది కూడా ఓపెన్గానే పాడారు. సో దాన్ని మనం సౌలభ్యం చేసుకోవాలంటే అది మాత్రం నొక్కే ట్రై ఇంచుమించు ఇంచుమించు, అది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఆ తర్వాత మరి ఎక్కువ డైనమిక్స్ ఇవ్వద్దు, నోట్స్ ఏంటో తెలియకుండా అయిపోతుంది. మళ్ళీ పాడు. ఇది బెటర్, ఇలా ఉండాలి. బెస్ట్ పార్ట్ ఈజ్ నీకు జానకమ్మలాగా మంచి బ్రెత్ కెపాసిటీ ఉంది. ఎంతసేపు అయినా సస్టైన్ చేయగలవు నువ్వు. చాలా అది ఒక చాలా గమ్మత్తుగా అది నువ్వు అనుకొని చేస్తున్నది కాదు, నేను గమనిస్తున్నాను కదా. రైట్ ఫ్రమ్ డే వన్ నీకు మంచి దమ్మిచ్చాడు దేవుడు, దాన్ని చక్రమంగా వాడుకో. ఫస్ట్ క్లాస్ అయిన పాట, చాలా మంచి కంపోజిషన్. నువ్వు చాలా ఈజీగా అనేటట్టుగా పాడేసావు, అంత ఈజీ కాదు అది. ఎందుకంటే పక్కపక్క నోట్స్ అన్నీ కూడా చిన్న చిన్నవి పక్కపక్కన వస్తాయి. కాస్త అటు ఇటు అయినా కూడా అది ఏ నోటో అర్థం కాకుండా పోతుంది, కానీ అవన్నీ కూడా క్లీన్గా పాడావు. చాలా సంతోషం అమ్మా, శుభం. సంగతులు పాడినప్పుడు మొత్తం బాడీ షేక్ అవ్వకూడదు, మిగతా బాడీ లాంగ్వేజ్ అంతా నీకు అడ్వాంటేజ్. ఇది మాత్రం కొంచెం ఒరిజినల్ మాస్టర్ అలా పాడంటే నేనేం చెప్పలేను, కానీ మనస్సులు చిగురీడు రా కృష్ణ అని విడిగా అనకుండా వీలైతే మనస్సులు చిగురుడు రా కృష్ణ. అక్కడ మనస్సులు చిగురీడు రా కృష్ణ. పోరా 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 పో. ఒక పక్క భయం, ఒక పక్క బాధ, రకరకాల భావుకతల సమ్మేళనంలో ఉన్నాను నేను. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇవాళ్ళతోటి ఈ పిల్లలతోటి నా అనుబంధం తాత్కాలికంగా దూరం అవుతుందన్నమాట. మరొక కుటుంబం వస్తుంది, మరొక కుటుంబంతో మేము మళ్ళీ సంబంధాలు పెనవేసుకుంటాం. అండ్ అది ఒక పక్క బాధ. ఒక సంతోషం ఏంటంటే మొదలుపెట్టిన రోజున ప్రతిసారి నాకు భయమే. ఈ రాగా వస్తారన్నమాట, మట్టిలో ఉన్నటువంటి బొగ్గులాగా వస్తారు వీళ్ళు. వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళని తరిపి చేసుకొని మాణిక్యంలాగా తయారవుతారు. అది చాలా సంతోషించదగ్గ విషయం, చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఈ మొత్తం ఎపిసోడ్స్ అన్నీ చేస్తున్న సందర్భంలో నా పక్కన కూర్చున్నటువంటి ముఖ్య అతిథులను కానీ, ఇలా మ్యూజిషియన్స్ని కానీ, విచ్చేసిన శ్రోతలను కానీ, లేకపోతే పిల్లలను కానీ ఎప్పుడైనా నా మాట ద్వారా, పాట ద్వారా, నడవడిక ద్వారా నొప్పించానా అని ఆలోచిస్తానన్నమాట ప్రతిసారి. 99% చేయను. ఒకవేళ ప్రతిసారి అది చివరికి వచ్చేసరికి అవలోడన కలిగి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా నా వల్ల ఇబ్బంది కలిగించుంటే దయచేసి మీ బాలసుబ్రహ్మణ్యాన్ని క్షమించమని కోరుకుంటున్నాను.